హాయ్ వెల్కమ్ టు విలేజ్ శ్రీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ హెల్దీ అండ్ టేస్టీ అయిన ఆకుకూరతో మేము ముందుకు వచ్చాను ఆకుకూర అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే రోజు కొనుక్కొని తెచ్చుకొని మరీ తింటారు ఈ ఆకుకూర పేరు పాలకూర కానీ ఈ విధంగా ఉండే పాలకూర అరుదుగా దొరుకుతుంది దొరికినప్పుడు మాత్రం వదలకండి ఇది నాటు పాలకూర ఈ పాలకూర కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ ఎలా వచ్చిందో ఆకుకూర తినడం వాళ్ళు కూడా ఎలాంటి రుచి వస్తే తింటారో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం ముందు పాలకూరని ఈ విధంగా తెచ్చుకోవాలి చూడండి ఇలాంటిది మంచి లేతది చూశారు కదా వేర్లతో సహా వస్తుంది ఇది నాటు పాలకూర దీన్ని ఒక్కసారి మొలాస్తారు మళ్ళీ కట్ చేసి మళ్ళా పెంచి ఈ విధంగా చేరన్నట్టు ఒకటేసారి ఈ విధంగా పీకేస్తారు అన్నట్టు నాటుది ఇది చాలా రుచిగా ఉంటుందండి ఇలాంటిది దొరికినప్పుడు మాత్రం అస్సలే వదలద్దు ఈ వేర్లని ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలి ముందుగానే కడుక్కోవాలి బాగా నీట్గా కడిగిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఏమున్నా సరే అన్నీ తీసేసుకోండి గడ్డి పీసులున్నా ఏదైనా ఆకు పురుగులు ఉన్నాయి ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి ముందుగానే మనం క్లియర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాతనే కడుక్కునేసి ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి మనకి ఏ టైప్లో కావాలో ఆ టైప్లో మనం కట్ చేసుకోవాలి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఎందుకంటే మనం చేసే ఈ రెసిపీకి ఈ విధంగా చిన్న ముక్కలుగా ఉంటే సూపర్గా తొందరగా ఉడుకుతుంది అందుకోసమని నేను ఇలా కట్ చేస్తున్నా కానీ ఈ కర్రీ ఎలా చేయాలో అర్థం కావాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి అప్పుడే ఇది ఎలా చేయాలన్నది అర్థమవుతుంది దీనికి ఎక్స్ట్రా రుచి ఎలా వస్తుందో కూడా అర్థమవుతుంది తినని వాళ్ళు కూడా ఏ విధంగా చేస్తే తింటారో అది కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అన్నట్టు ఈ టైప్లో మనం కట్ చేసి ఒక ప్లేట్లు వేసుకుని పక్కన పెట్టేసుకుందాం కానీ మనకి ఈ టైప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది అందుకోసమనే ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టినాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక స్పూను పచ్చి శనగలు అందులో వేద్దాం శనగపప్పు ఆ తర్వాత రెండు స్పూన్లు పెసరపప్పు వేసుకుందాం ఒక స్పూను ధనియాలు కూడా అందులో వేసి ఒక స్పూను తెల్ల నువ్వులు కూడా దాంట్లో వేసేద్దాం వేసిన తర్వాత సగం స్పూను జీలకర్ర వేద్దాం సరిపోతుంది ఇప్పుడు ఇవన్నిటిని కలిపి మనం మనము ఎర్రడాలుగా వేగనివ్వాలి అది ఎలా అంటే మంచి కలర్ రావాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి గింజ మాడకుండా ఇలా మంచి ఎర్రగా దోరగా కనపడాలి మనకి అవి వాడేటప్పుడు మనకు ఒక మంచి స్మెల్ వస్తుంది అప్పుడు అర్థం చేసుకోవాలి ఈ టైప్ వస్తే మనకు సరిపోద్దని అది ఎలా అంటే గింజ వేగేటప్పుడు సూపర్ స్మెల్ వస్తుందండి ఆ టైప్లో ఇప్పుడు చూడండి ఇలా రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సల్లార్ని ఇచ్చి మిక్సీ జారీలో వేసుకుందాం చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జారీలో వేసుకోవాలి లేకుంటే మిక్సీ జారీ కూడా కొంచెం ఇబ్బంది ఓకేనా ఇప్పుడు మనం దీన్ని మెత్తగా పొడి కొట్టి పెట్టుకుందాం ఈ టైప్లో మనకి పొడి వస్తే సరిపోతుంది నీళ్ళు పోయొద్దు ఇలా మనకి పొడి రావాలి ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక మూడు గంటలు నూనె పోద్దాం నూనె పోసినాక వేడెక్కనిచ్చి ఒక రెండు పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి ఒక వెల్లుల్లిగడ్డని పొక్కులు తీసి అందులో వేద్దాం ఆ తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా కట్ చేసండ్లో వేసుకునేసి నాలుగు రెమ్మలు కరివేపాకుని దూసి అందులో వేద్దాం అది కరివేపాకు మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి మరింత రుచి వస్తుంది ఓకేనా అంటే ఇందులో ఎక్స్ట్రా రుచి రావాలంటే క్వాలిటీస్ అన్నీ కొరక బాగుండాలి అప్పుడేమవుతుందంటే మంచి రుచి వస్తుంది ఈ టైప్లో ఇవన్నింటినీ బాగా దూరంగా వేగనివ్వాలి ఓకే ఇప్పుడు ఒక రెండు టమోటాలని అది పండ్లు తీసుకునేసి చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసి ఒక్క స్పూను సాల్ట్ వేసుకుందాం చిటికడు పసుపు కూడా దాంట్లో వేసేసి కాస్త కలిపి కలిపి మూతబెట్టి బాగా మెత్తబడనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మెత్తబడిన తర్వాత ఒకసారి చూడండి మూతీస్తే సూపర్గా ఈ టైప్లో కూర్చుండిపోద్ది అన్నట్టు టమోటాలు కరిగిపోతాయి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం వల్ల అందులో వేసుకుందాం స్పైసీకి తగ్గట్టుగా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ను కూడా దాంట్లో వేసేసుకుందాం మసాలా పొడిని వేసిన తర్వాత దీన్ని కాస్త అలా కలుపుతూ బాగా వేగనివ్వాలి ఓకే ఈ టైప్లో కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అంటే కొద్దిగా నీళ్లు పోసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇది కాస్త గట్టిగా ఉంది కదా అది లూజ్ వారి బాగా ఉడకటానికి లైట్గా నీళ్ళు పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత ఈ టైప్లో ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగనివ్వాలి అలా వేగే మసాలాలన్నీ ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకులన్నింటినీ దాంట్లో పెట్టేసుకుందాం పెట్టిన తర్వాత ఇది చూడటానికి ఎక్కువ అనిపిస్తుంది కదా ఉడికితే సగం అయిపోద్ది ఇప్పుడు కిందకి మీదకి ఇలా తిరగేసుకుందాం తిరిగేసిన తర్వాత మూతబెట్టి ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాలు చెప్పు బాగా ఇలా ఉడకనివ్వాలి చూడండి ఎలా ఉడికిందో ఇంకా కాకపోతే మనకు డౌట్ వచ్చిందనుకో మధ్య మధ్యలో కూడా మూత తీసి అలా కలబెట్టుకోవచ్చు ఈ టైపులో బాగా ఎనుపుకునేసి కొద్దిగా నీళ్లు పోసుకుందాం చాలండి ఎక్కువ అవసరం లేదు రుచి సరిపడా సాల్ట్ కూడా దాంట్లో వేసేసుకునేసి కాస్త అలా కలిపేసి మూతబెట్టి కొద్దిసేపు అలా ఉడకనివ్వాలి అప్పుడేమవుద్దంటే ఈ సాల్ట్ అందులో పట్టి మరింత రుచి వస్తుంది ఇప్పుడు కాస్త అలా కలిపేసి మీదకించి కొత్తిమీర చల్లేద్దాం చల్లిన తర్వాత ఒక్కసారి అలా కలుపుకునేసి టేస్ట్ చూడండి ఎలా ఉందన్నది మీకే అర్థం అవుద్ది ఈ విధంగా ఈ కొలతలతో చేయండి ఎక్స్ట్రా రుచి ఎలా రాదు ఎన్నడూ ఆకుకూర తినడం వాళ్ళు కూడా ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తింటే ప్రతిరోజు కూడా ఇదే కావాలని అంటారు అది ఏ కూర అయినా సరే మనం చేసేదాన్ని బట్టే రుచి చూపర్ వస్తుందండి నీట్గా చేసుకోవాలి కడుపు నిండా అన్నం తినచ్చు చాలా బాగుంటుంది మంచి హెల్దీ అయిన రెసిపీస్ ఆకుకూరలు అంటేనే హెల్దీ